ఇప్పటికే మీరు ఏకగ్రీవం చేసుకోకపోతే మా మేము ఏమైనా చేస్తాం ఎంతకైనా తెగిస్తాం అనే బెదిరింపు చేసిన ఆడియో కాల్స్ ఫోన్ కాల్స్ బెదిరింపు కాల్స్ అలాగే ఇప్పుడే సత్య గారు ఒక వీడియో కూడా ట్రాన్స్ఫర్ పంపించారు అవి చూస్తూ ఉంటే ఒక రకమైన గేమ్ మొదలైంది అప్పుడే మొదలైంది ఏదో రకంగా మెజారిటీ గ్రామ పంచాయతీలు మనమే గెలిచామని చెప్పుకోవడం కోసం అధికార పార్టీ తహతహలాడుతుందనేది ఒకటి కనబడుతోంది ఎంతవరకు ఇది వాస్తవం ఉంది దీంట్లో జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందనేది ఒక కీలకమైన అంశం అయితే తెలుగుదేశము జనసేన పార్టీల మీద అధికార పార్టీ సొంత మీడియా ఒక కొత్త రకమైన కథనాన్ని ఇవాళ ప్రసారంలోకి తీసుకొచ్చింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ బలవంతం చేస్తోంది ఒత్తిడి చేస్తోంది గ్రామ స్థాయి నాయకుల్ని ఏకగ్రీవం అవడానికి లేక వీలు ఏకగ్రీవం చేయడానికి వీల్లేదు మీరు ఏమైనా సరే నామినేషన్లు వేయాల్సిందే అని నిజానికి వాళ్ళకి ఇష్టం లేదు మేము ఏకగ్రీవం చేసుకుంటామని చెబుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ బలవంతంగా వేయిస్తోంది వాళ్ళని ఒత్తిడి చేస్తోంది అనేది ఒకటైతే జనసేన పార్టీలో గ్రామస్థాయి కార్యకర్తలు మీ పట్టుదల కోసం మీ పంతాల కోసం మమ్మల్ని బలి చేస్తారా మా గ్రామంలో ఏకగ్రీవం చేసుకుంటామంటే ఎందుకు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు నామినేషన్ వేయమని ఒత్తిడి చేస్తున్నారు అని జనసేన పార్టీలో నా కార్యకర్తలు నాయకత్వాన్ని నిలదీస్తున్నారని మరోవైపు అసలు కొన్ని ఈ పార్టీలకి అభ్యర్థులే దొరకడం లేదు అంటే చూడండి ఒకవైపేమో నామినేషన్లు వేయమని ఒత్తిడి చేస్తున్నారని ఇంకోవైపేమో అభ్యర్థులే దొరకడం లేదని ఇంకోవైపేమో ఈ పార్టీ రహిత ఎన్నికలు కదా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎందుకు ఇచ్చింది ఈ రకమైంది ఈ రకమైన ప్రచారం ఈ రకమైన కథనాల యొక్క ఉద్దేశం ఏంటి అలాగే ఆల్రెడీ బెదిరింపులు హింస మొదలయ్యాయా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అప్పుడే బెదిరింపుల పర్వం మొదలైందా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారా అధికార పార్టీ నేతలు అనేది ఒకటైతే ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగుదేశం అండ్ జనసేన పార్టీలు వాళ్ళ కార్యకర్తల్ని నాయకుల్ని బలవంతంగా నామినేషన్లు వేయాలని ఈ వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ స్వార్థం కోసం వాళ్ళని బలి చేస్తున్నాయా అసలు అభ్యర్థులే దొరకడం లేదా అనే అంశంలోకి వెళ్లే ముందు అసలు ఈ బెదిరింపుల పర్వం మొదలైంది అనడానికి ఆధారం ఏంటి నామినేషన్ల తొలి రోజే ఇవాళ ఎంత దారుణంగా బెదిరింపులు మనకు వస్తున్నవి నిజానికి నేను గుండె మీద చేసుకుని చెప్పగలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానలే కనుక ఈరోజు లేకపోతే ఏదో కొద్దో గొప్ప సోషల్ మీడియాలో ప్రజల దృష్టికి రావాల్సిందే తప్ప అదర్వైజ్ ఈ అరాచకాలు ఈ అక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముంగిటికి వచ్చే అవకాశమే లేదు అందుకే ఇలాంటి అరాచకాలు బయటకు వస్తాయనే ఛానల్ గొంతు నొక్కే ప్రయత్నం నేను మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మిస్ కాకండి మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు చూడమని చెప్పడం వరకే నా బాధ్యత అలా చూడండి ఇలా చూడండి నేను చెప్పలేను కదా మీరు చూడకపోతే మీకు వన్ సైడ్ వర్షనే ఉంటుంది ఉదాహరణకి ఇవాల్టి ఎగ్జాంపుల్ చెప్తా నేను ఎన్నికల కమిషనర్ గారు అనంతపురంలో మీడియాతో మాట్లాడారు అది అధికార పార్టీ మీడియాలో వచ్చిందా రాదు కానీ విజయసాయిరెడ్డి గారి తిట్ల పురాణం సజ్జల రామకృష్ణారెడ్డి గారి తిట్ల పురాణం వస్తుంది ఇచ్చుకోవచ్చు తప్పలేదండి కానీ అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నిమ్మగడ్డ గారిది వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారిది వస్తుంది అండ్ విజయసాయిరెడ్డి గారిది వస్తుంది ఇంకెవరిదైనా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అధికార పార్టీ మీడియాలో రాదు కానీ ఆయన పెట్టి అటు ఎల్లగానే గుడివాడ నాని గారు బందర్ నాని గారు తెర మీదకి వచ్చి తిట్టే తిట్లు మాత్రం వస్తాయి కానీ అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు నాయుడు గారిది వస్తుంది ఆయన మీద వీరు తిట్లు తిడుతూ విమర్శించే విమర్శల ప్రెస్ మీట్లు కూడా లైవ్లు వస్తాయి సమ్టైమ్స్ కొన్ని కొన్ని సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అనుమతి లేకపోయినా ఫీడ్ సంపాదించుకుని మరీ ప్రసారం చేస్తాం దట్ ఈస్ ద మీడియా ఎథిక్స్ మీరు అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మిస్ కాకండి మీరు ఒత్తిడి చేస్తారా ఆపరేటర్ల మీద ఒకటి వాస్తవం
ఆపరేటర్లు భయపడుతున్నారు, మేము ఏబిఎన్ ఆంధ్ర ఛానల్ ఇస్తేనంట మా కేబుల్స్ కట్ చేస్తారట గవర్నమెంట్ వైపు నుంచి అని చెప్పి భయపడుతున్నారు. కేబుల్ కట్ చేస్తే వాళ్ళ ఛానల్స్ కూడా రావయ్యా బాబు. నేను నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, లాజిక్ మిస్ అవ్వకండి. ఆ ధైర్యం చేయరు. కేబుల్ కట్ చేస్తే వాళ్ళ ఛానల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు. కాబట్టి మిమ్మల్ని టచ్ చేయలేరు. మీరు ధైర్యంగా ఇవ్వండి, ప్రజల పక్షాన్ని నిలబడాలి ఆపరేటర్లు, ప్రజలు కూడా ఆ సంగతి తేల్చుకోవాలి. రైట్, ఇక అసలు విషయానికి వస్తే, ఈ బ్లాక్మెయిలింగ్, ఈ బెదిరింపు వీడియోలు ఆడియోలు ఏమొస్తున్నాయి? ఒకటి చిత్తూరు జిల్లా, ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా, రెండు ఆడియోలు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. దాంతోపాటు ఇప్పుడే జనసేన ప్రధాన కార్యదర్శి సత్య గారు పంపిన వీడియో కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిందే. ఆయన అడ్వకేట్ కూడా, ఆయన మాట్లాడిన ఆయన, అది కూడా మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. అయిపోయిన తర్వాత డిబేట్లోకి వెళదాం ప్లీజ్. మేము అంతా అయితే వద్దనేసి చెప్పి వచ్చినాము, ఇసుక తీసుకునేరని చెప్పినాము. తప్పు చేసినాడు, యాది జరిగినా నా దగ్గరికి అయితే రాగలుగుతాను. సీరియస్ గా నేను చెప్తాను, నేను తెగించుకుంటా. వాడు వల్ల చూస్తానేసి మీ తమ్ముడు వచ్చినాడు, నేనే తెలుసుకుంటాను. అది ఓపెన్ గా ఉండేది. నువ్వు మాత్రం ఏం మాట్లాడగలదు దయచేసి, అది నీకు ఓపెన్ గా చెప్పరు. రేపు జరిగే పరిణామాలకి నన్ను బాధ్యత నువ్వు చేయగలదు. అది నేను సీరియస్ గా చెప్పేది. ఆ పైన తేల్చుకుంటానంటే రెడీగా రమ్మను, నాకేమి 10 లక్షలు నాకు లెక్క లేదు. మళ్ళీ జరిగేవి కూడా చూసుకోవాలని నేను చెప్తాను అంతే. నాకు ఎవరు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా నాకు మ్యూజిక్ సపోర్ట్ ఉంది. నేను ఒక ఓటు తన గెలిచే శక్తి నాకుంది, ఆ నమ్మకం అయితే నాకుంది. వాళ్ళకి ఏ నమ్మకంతో వస్తున్నాడు చూస్తాను. రాము ఎంత దూరం వస్తాడు, మోహన్ దాస్ ఎంత దూరం వస్తాడు, వెంకటరెడ్డి ఎంత దూరం వస్తాడు, అది వాడు అయినాడు. వాళ్ళు మీ తమ్ముడితో కూడా చెప్పిన వాళ్ళు, వాళ్ళిద్దరి పేరు నాకు చెప్పిన మీ తమ్ముడు మోహన్ దాస్ వెంకటరెడ్డి, వాళ్ళిద్దరిని తొడుక్కొని వచ్చి నామినేషన్ వేసేయాలి. దాని కూడా ఓకే. నేను వాళ్ళిద్దరు నేను చెప్పినారు, వాళ్ళిద్దరిని తీసుకొని రైట్ రాయల్ గా నువ్వు వచ్చా నామినేషన్ కూడా వేయాలి. దాని కూడా చూస్తాను. అది చెప్పు. పైన నేనైతే దీంతో మాత్రం సీరియస్. నేను జైలుకి పోయేదానికి సరే, జైలుకి పంపించేదానికి సరే, అది తేల్చేస్తాను. ఏమన్నా మీరు ఎందో వాటికైనా వేస్తున్నారు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కి? వీరవాసంలోనండి వీరవాసం కాక ఇంకేం అడుగుతాను మేము? మరి వీరవాసం కాక అడుగుతాం మేము. నేను మీకు ఆల్రెడీ తెలిసాను, మళ్ళీ మీరు ఎవరన్నా నన్ను అడుగుతున్నారు. అట్లా కదమ్మా, అంటే వివరాలు అడుగుతున్నారు అంటే వాటికి వేసారు అని అడుగుతున్నారు కదా. ఎవరమ్మా మీరు? నేను వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. నేను మిమ్మల్ని ఎందో ఓట్లు వేయొద్దని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పాను. నేను మీరెవరమ్మా చెప్పడానికి? నా చేతనే నేను చేసుకుంటా అయితే. అలాగేనమ్మా, మీ ఇష్టం. దాని వేరే వసనం తిరుగుతావో నీ అంతు నేను చూస్తా. అలాగే పర్లేదమ్మా, అలాగే కానీ అలా కానీ అమ్మా. ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు వెనకాలనో ఎవరైనా మాట్లాడచ్చు. రాజ్యాంగం ఏం రాయలేదు కానీ నువ్వు పెద్ద పెద్ద మాటలే మాట్లాడచ్చు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం చేసుకోమని బయటికి తీస్తాను. సరేనా, చూస్తా. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషమైంది. కానీ ఆ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. కానీ ఈరోజు పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా ఉండి వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఎర్రవారిపల్లి మండలంలో జనసేన పార్టీ తరఫున కొంతమంది యువత మరియు ఇంతకుముందు పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి నామినేషన్ వేద్దాం స్టార్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు లేకున్నా సరే బైండ్ అవర్ కేసు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కొత్త నిర్ణయం పెట్టి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర సస్పెండ్, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. నేను అందుకోసం ఎన్నికల కమిషన్కి ఏం చెప్తున్నా అంటే వాళ్ళు విన్నవించింది ఒకటే ఒకటి, ఆన్లైన్ ప్రాసెస్ తీసుకురండి. దయచేసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ అయ్యే అవకాశం చేయాలని మీ అందరికీ సవినయంగా వివరించుకుంటున్నా. అదేవిధంగా ఈ యొక్క రాక్షస పాలన పోయి మంచి పాలన రావాలంటే ఈ గవర్నర్ పాలన రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను తెలియజేసుకుంటున్నా.
రైట్ అది మీరు విన్నారు కదా చిత్తూరు జిల్లాలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరొక నాయకుడిని బెదిరిస్తున్నాడు నాకు మినిస్టర్ సపోర్ట్ ఉంది జైలుకు పోవడానికైనా రెడీ జైలు పంపడానికైనా రెడీ ఇంకొక ఆయన అంటాడు భీమవరం దగ్గర వీరవాసరం నీ అంతు చూస్తా నీ అంతు చూస్తా రే 10 గంటలకి నువ్వు వేస్తావా ఎలా వేస్తావో చూస్తా ఇప్పుడు ఇంకొక ఆయన లాయర్ గారు సత్య గారు పంపిన వీడియో చూసాం మనం మొత్తం పోలీసుల వైఖరి ఎలా ఉందో ఈ రాక్షస పాలన పోవాలంటే గవర్నర్ పాలన రావాలి అనేది వారి ఓపెన్గానే ఆయన కోరుకుంటున్నాడు సో భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సో ముందుగా మురళి గారు ఈ ఆడియోలు చూసిన తర్వాత ఈ వీడియోలు చూసిన తర్వాత ఈ శాంపిలే ఇవి నామినేషన్ల తొలి రోజు రంగస్థలం మీద మనకు దొరికిన మన దగ్గరికి వచ్చిన శాంపిల్స్ మాత్రమే మనకు రానివి ఇంకెన్ని ఉన్నాయో ఇంకా ఎన్ని రాబోతున్నాయో మనకు తెలియదు కానీ అన్నం ఉడకడానికి మెతుకు చాలు చూడడానికి మీకు మూడు శాంపిల్స్ చూపించా ఇలాంటి 300 వస్తాయి మురళి గారు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏకగ్రీవాల కోసం మంత్రులతో కమిటీ చేసినప్పుడే అర్థమైపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతోందని మా పై స్థాయిలోనే కమిటీలు వేసుకొని ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఇంక కిందన లైసెన్సులు ఇచ్చేసి మాట్లాడండి అన్నట్టుగా తయారైపోయింది రౌడీలు రాజ్యం వెళ్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారండి ఎర్రావారి పాలనకి సంబంధించి ఒక కోణం చెప్పారు అదే ఎర్రావారి పాలనకి కొత్తగా మహేశ్వరి గారు అని చెప్పి ఒక తహసీల్దార్ వచ్చారు ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నారు ఆమె నేరుగా చెప్తా ఉంది నేను వైసీపీ వాళ్ళకి మాత్రమే క్యాష్ సర్టిఫికెట్లు ఇస్తాను మిగిలిన వాళ్ళకి ఇవ్వను అని చెప్పి బహిరంగంగా చెప్తా ఉంది ఒక అధికారి ఏం చేయగలుగుతున్న పరిస్థితి ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి వచ్చింది ప్రత్యక్షంగా నిన్న మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఎర్రావారిపాలెం తహసీల్దారు మహేశ్వరి ఓకే మహేశ్వరి గారు అనే మహిళ నేను వైసీపీ వాళ్ళకే సర్టిఫికెట్లు ఇస్తాను మిగిలిన వాళ్ళకి ఇవ్వను అని చెప్పి స్పష్టంగానే చెప్తా ఉంది ఏమీ చేయని నిన్న మా వాళ్ళు పోయి ధర్నా కూడా చేశారు అదే మాదిరి మా పార్టీ కార్యకర్తలు ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు పోయి ఎస్సీ కులం సర్టిఫికెట్ ఇవ్వండి రికమెండ్ చేయండి చెప్పి ఆ విఆర్ఓతో మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఒప్పుకోరు మేము ఇవ్వము అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఎర్రావారిపాలెం మండలం ఒకటి ఉదాహరణగా మన దృష్టికి వచ్చింది ఇంకా మిగిలిన మండలాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నేను ఇంత మునిపే చెప్పాను గుంటూరు జిల్లా పొన్నూరులో మధ్యాహ్న భోజనంలో పనిచేసే ఒక మహిళ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తే నీకు ఉద్యోగం తీసేస్తాము అని చెప్పి వైసీపీ నాయకులు బహిరంగంగా ప్రకటించారని చెప్పి పత్రికల్లో ఈరోజు ప్రజాశక్తి పత్రికలో పెద్ద వార్తగా వచ్చింది అదే మాదిరి కాకుమాను మండలంలో గుంటూరు జిల్లానే ఇళ్ల స్థలం మీకు ఇచ్చున్నాము దాన్ని వెనక్కి తీసేసుకుంటామని చెప్పి ఒక మహిళని పోటీ చేయనీయకుండా అడ్డం పడినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మొదటి రోజుకు ముందే ఈ రోజే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజుకు ముందే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అంటే రేపటి నుంచి ఏ రకంగా ఉంటుందో కళ్ళం కట్టినట్టు కనిపిస్తుంది పోలీసులకు చెప్తే ఏం చేస్తున్నారు పోలీసులు ఈయననే తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేస్తున్నారు మా వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి పోతే అదే మాదిరి అధికారులకు ఫిర్యాదు చేయడానికి పోతే మా వాళ్ళని బైండ్ ఓవర్ చేయించినటువంటి పరిస్థితి ఎర్రావారిపాలెం మండలంలో ఇది ఈ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో మొన్న నిన్న మేము పెద్ద ముట్టడి కార్యక్రమం పెట్టాము టీటీడీ పరిపాలనా భవనం దగ్గర తిరుపతి కార్పొరేషన్ లో ఎన్నికలేమి లేవు కానీ పోలీసులు అందరూ కుప్పల తెప్పలు మా మీద పడిపోయి రాత్రుల్లో నిద్ర కూడా పోకుండా ఇళ్ల దగ్గరికి వచ్చి మీరు ధర్నా చేయడానికి వీల్లేదు మీరు ఒక చోట ఉమ్ముకోవడానికి వీల్లేదు మీరు వచ్చి నేరుగా గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు అని మాకు నోటీసులు ఇవ్వడము మా చుట్టూ తిరగడము మా ఆఫీసుల చుట్టూ ఇళ్ల చుట్టూ అర్ధరాత్రిలో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇదేందయ్య ఎన్నికలు ఇక్కడేమి జరుగుతున్నాయి కార్పొరేషన్ ఇది ఇక్కడ ఏమి ఎన్నికలు అంటే మొత్తం రాష్ట్రం అంతా ఎన్నికల బోర్డు వచ్చేసింది మేము అనివార్యంగా మీ చుట్టూ చెప్పాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి పోలీసులు చాలా పకడ్బందీగా డ్యూటీ చేస్తున్నట్టుగా మా మీద వ్యవహారం చేస్తున్నారు గ్రామాల్లో చూస్తే ఈ రకమైన దుర్మార్గమైనటువంటి పరిస్థితి వస్తా ఉంది మేము అందుకనే నేను చెప్పాము నువ్వు కేసు పెట్టుకుంటావా కేసు పెట్టుకో మమ్మల్ని పోలీస్ స్టేషన్ పంపిస్తావా పంపించు జైలు తీసుకెళ్తారు తీసుకెళ్ళండి కానీ మేము మాత్రం అనుకున్న కార్యక్రమం ఆపేది లేదని చెప్పి నిన్న మేము పెద్ద ముట్టడి కార్యక్రమాన్ని చేసాము ఇట్లా ప్రతిపక్ష పార్టీల మీద ఏమో ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ పెట్టి మరి మమ్మల్ని కనీసం ఆకలితో ఉండేవాడు ఆకలని చెప్పుకునే దానికి కూడా అవకాశం లేకుండా ఎన్నికల బోర్డు వచ్చేసిందని చెప్పి మా బోర్డు వాళ్ళ మీద పెత్తనం చేస్తా ఉన్నారు కార్మికులు వాళ్ళ సమస్యలు చెప్పుకోనియకుండా ఎన్నికల కోడ్ అని చెప్పి అడ్డం చెప్తున్నారు ప్రజలు
వాళ్ళ సమస్యల్ని. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఏదైనా కార్యక్రమం చేద్దామనంటే ఎన్నికల బోర్డు వచ్చేసింది, మీరు మాట్లాడేదానికి లేదు. అదే మాదిరి ఏదైనా ప్రజా సమస్య వచ్చింది, కార్మిక సమస్యలు వస్తాయి, రైతాంగ సమస్యలు వస్తున్నాయి, గిరిజన సమస్యలు, దళిత సమస్యలు, ఎవరికో ఏదో అన్యాయం జరుగుతుంది, దాని మీద గట్టిగా మాట్లాడదాము తన ఎన్నికల కోడ్ వచ్చేసింది మాట్లాడు. ఇట్లాంటి వాటన్నింటికి ఎన్నికల కోడ్ ప్రజా సమస్య. ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేసే వాటి మీద పోయి చెప్తే అక్కడే మాట్లాడడానికి లేదు. వైసీపీ వాడు చెప్పిన న్యాయమే న్యాయం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తా ఉంది. అంటే కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. అధికారంలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఒక్క నిమిషం మురళి గారు, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు, మొదలైంది ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా మొదలైంది. ఇంకా ఇది ఈ రంగస్థలం మీద మనం ఇంకా ఎన్ని బొమ్మలు చూడాలో, ఎన్ని పాత్రలు చూడాలో, ఎన్ని అరాచకాలు చూడాలో, ఏం చూడాలో అర్థం కావట్లేదు. కానీ మొదటి రోజే వస్తున్న ఈ శాంపిల్స్ రాష్ట్రంలోని పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. మరి పార్టీలు ఎంతవరకు ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలదొక్కుని తమ 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 బలపరిచే అభ్యర్థుల్ని గెలిపిస్తాయి, ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాయి పార్టీలు, పార్టీలే కదా ఆలంబన, ఎంతవరకు అనేది పెద్ద ప్రశ్నార్థకం. నాకైతే డౌట్గానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల పోరాట పటిమ మీద నాకు అనుమానం ఉంది. ఖచ్చితంగా అందరూ చాలా గట్టిగా ఉన్నాం రాజకీయ పక్షాలన్నీ. ఇది ఈ రోజు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. ఇంతకుముందు మీరు ప్లే చేసినట్టు వీడియోస్ ని నేను విన్నాను. నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను అన్నారే, ఒకసారి వినండి మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ జరుగుతుందో. అందుకని చెప్తున్నా ఏ విధంగా ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయో, మీ కార్యకర్తలు మీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. నేను ఈ రోజు ఒకటే చెప్తున్నా వెంకటకృష్ణ, గతంలో మనం చిన్నప్పుడు లక్ష్మణ రేఖ అని ఎక్కడైనా ఏ లక్ష్మణ రేఖరా దాన్ని దాటద్దనే వాళ్ళం అందరికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రేఖ వేసి దాన్ని దాటి బహిరే మీరు ఎంతైనా సరే దున్నండి అని చెప్పి వదిలేసినట్టున్నారు చాలా మందిని. ఇది మంచి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పి మీరు ఒక అహంకార ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెర్రబీగుతా ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మంచి ప్రక్రియ కాదు. గతంలో కూడా గత 7-8 నెలలు కూడా ముందు జరిగినటువంటి ఎన్నికల్లో దౌర్జన్యాలు విధ్వంసాలతో ఎన్నికల ప్రక్రియ ఆ రోజు జరిగింది. ఈ రోజు తిరిగి సర్పంచ్ నాకు కూడా మధ్యాహ్నం నుంచి 2-3 ఫోన్లు వచ్చే పక్కన సంబంధించి గ్రామాల నుంచి అన్న మమ్మల్ని వార్డ్ మెంబర్లుగా బెదిరిస్తున్నారంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళి మీరు ఇలా వేయండి అని చెప్తున్నా. నేను మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని దయచేసి ఇలా ఎవరైనా బాధ్యతలు ఉన్న పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా దాన్ని రిజిస్టర్ చేసే విధంగా మీరు డీజీపీకి సూచనలు ఇవ్వండి. లేకపోతే ఖచ్చితంగా ఇవి ఎలక్షన్లు కావు, పూర్తిగా సెలక్షన్లతో ఈ రాష్ట్ర వైసీపీ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ దీన్ని ప్రోత్సహిస్తోంది. అంటే ఏకగ్రీవాలంటే మేము ఏకగ్రీవాలను ఆహ్వానిస్తాం, ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు. ఏకగ్రీవాలంటే అందరూ కూర్చొని ఆ గ్రామంలో సమిష్టి నిర్ణయం తీసుకోవాలి, సమిష్టి నిర్ణయం ఆ గ్రామ బాగు కోసం. ఈరోజు సమిష్టి నిర్ణయం కాదు, ఏకపక్ష నిర్ణయాలతో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, బెదిరింపులు దౌర్జన్యాలతో జరుగుతున్నాయి. ముఖ్యంగా నాకు సాయంత్రం కొందరు మిత్రులు చెప్పారు, అనగా గత ప్రభుత్వంలో మేము పనిచేస్తాము, ఆ బిల్లులు చాలా వరకు బ్లాక్ అయిపోయినాయి. ఈ రోజు కానీ మేము కానీ ఎవరికైనా మద్దతు ఇస్తే, మద్దతు ఇచ్చినా కానీ వారికి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే మీ బిల్లులు నిలిపేస్తామని చెప్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నారు. అంటే అన్ని విధాల ఏ విధంగానైనా సరే ఈ ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ అధికారాన్ని తగ్గించుకోవాలి స్థానిక సంస్థల్లో. దీంట్లో రాజకీయ గుర్తులు ఉండవు అందరికి తెలుసు, కానీ తన మనిషి చెప్పినటువంటి మనిషే నెగ్గాలని చెప్పి ఒక ధోరణితో ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మంచిది కాదు. గతంలో ఇంతకుముందు కూడా నేను కొన్ని డిబేట్స్ చూసి చూడడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష చాలా బాధాకరంగా ఉంది. ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక రాజ్యసభ సభ్యులు అన్నారు ఇది చంద్రబుకి ఆవహించిందేమని చెప్పని ఏంటంటే గౌరవ సభ్యులుగా ఉన్నటువంటి మీరు మీరే ఇలా మాట్లాడితే కింద యథా రాజా తదా ప్రజా. అదే ఇంతకుముందు ఫోన్లో చూసారు కదన్నా, ఏ నా వెనకాల మంత్రి ఉన్నాడు, నా వెనకాల బలం ఉంది. అదే పెద్దలు బాగుంటే కింద వ్యవహార శైలి బాగుంటుంది. పెద్దల్లో మార్పు రానంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే జరుగుతా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నా రాజకీయ పార్టీలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు రాజ్యాంగంలో చాలా భరోసా ఉంది. మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, రిజిస్టర్ చేయకపోతే దాన్ని మెయిల్ చేయండి డీజీపీకి, వాళ్ళందరికీ మెయిల్ చేయండి, న్యాయం జరుగుతుంది. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అధికార పార్టీకి కానీ. కొందరు అధికారులు కూడా బహిరంగ మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ ఎన్నికల నుంచి తప్పించాల్సిన అవసరం కూడా ఉందన్న. ఈరోజు మిత్రులు
మురళీ గారు చెప్పినట్టు కొందరు అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా చాలా ఇబ్బంది చేస్తున్నారు. నాకైతే ఒక అనుమానం ఉంది, ఈ రోజు ఇదే పద్ధతిలో కానీ జరిగితే 70 నుంచి 80% ఏకగ్రీవాలు జరుగుతాయి అధికార పార్టీకి. ఆన్లైన్ లో నిన్న మేము జనసేన భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి అందుకనే మేము చెప్పడం జరిగింది, మీరు ఈ ప్రక్రియ గాని ఎన్నికలు గాని నిర్వహించాలనుకుంటే ఖచ్చితంగా ఏకగ్రీవాలు ఎలక్షన్ గా సెలక్షన్ జరుగుతాయి, ఆన్లైన్ లో కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది, డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కొంత అధికారులు స్కూటీలు కూడా దాన్ని ఓవర్డ్రాఫ్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళకి కావాల్సిన ఉంటే ఈ విధంగా అనుసరిస్తున్నారు. కాబట్టి ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి నమ్మకం మాత్రం భారతీయ జనతా పార్టీకి లేదు, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్టేట్ ఎన్నికల కమిషన్ మీద ఉంది. కాబట్టి ఇంకా నిమ్మగడ్డ గారు ఇంకా కఠినంగా వ్యవహరించాలని చెప్పి మీ ద్వారా రైట్. సత్య గారు, మీరు పంపిన వీడియో చూస్తున్నప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, పోలీసులు ఎలాగా బిహేవ్ చేస్తున్నారు, మొత్తం వీళ్ళనే తీసుకెళ్లి నిర్బంధించడం కానీ లేకపోతే మిగతా రెండు ఫోన్ కాల్స్ నేను ఏవైతే బెదిరింపు కాల్స్ వినిపించాను ఇవి చూసినప్పుడు ఎంతగా కష్టపడితేనో తప్ప ఒక ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి కనిపించట్లే. ఇంకో 10 మంది నిమ్మగడ్డ రమేష్ కుమార్లు వస్తే తప్ప ఆ పరిస్థితి రాదేమో, మరి ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? 10 మంది వచ్చినా రాదంటారా? యాక్చువల్గా ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కాదండి, అంటే 10 మంది అక్కర్లేదండి. ఎందుకంటే నేను చెప్పేది ఒక్కతను చాలు, ఒక్క సెషన్ మొత్తం దేశాన్ని మార్చాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. 100కి 100% న్యాయం చేయగలరు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆయన చేతులు స్ట్రెంగ్తన్ చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ తప్పు జరిగినప్పుడు వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి, ఈసీకి కంప్లైంట్ చేరాలి. ఇది మాత్రం అది ఆన్లైన్లో చేరుస్తారో ఈమెయిల్ పడతారో ఏదో ఒకటి. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు జనసేన బీజేపీ రిక్వెస్ట్ చేసినట్టు ఆన్లైన్లో నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందులు ఉంటే కనీసం ఆ నామినేషన్స్ ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ తీసుకు దగ్గర ఇవ్వడానికి ఇబ్బంది ఉన్నప్పుడు డైరెక్ట్గా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకునే పద్ధతి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ గురించి నామినేషన్స్ డిలే చేయొద్దు. క్యాస్ట్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ డిక్లేర్ చేసినట్టయితే వాళ్ళు జైలుకి వెళ్ళిపోతాను అనే పద్ధతి, అంటే వాళ్ళు కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పి ఒక కండిషన్ తోటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నారో వాలంటీర్స్ దగ్గర కానీ తహసీల్దార్ దగ్గర కానీ వెళ్తున్నారో వాళ్ళు టార్గెట్ అయిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళ బంధువుల చేత ఫోన్ చేయించడం, ఇవాళ నాకు కుర్రోడు ఫోన్ చేశాడండి, ఆయనకి 4 మెడికల్ షాపులు ఉన్నాయట విలేజ్లో, వాళ్ళ తాలూకా బంధువు ఒక అతను నామినేషన్ వేస్తుంటే నువ్వు వాడిని ఆపకపోతే నీ మెడికల్ షాపులు రేపు నుంచి చెప్పడానికి అవ్వదు అని. ఆ మెడికల్ షాప్ ఓనరే ఫైల్ చేయడం లేదు నామినేషన్, ఎవరో ఆయన బంధువు ఫైల్ చేస్తుంటే నువ్వు ఇది కానీ ఆపకపోతే కుదరదు అని, అంటే ఆ బంధువుని ఆపే కార్యక్రమం ఆయన పెట్టారు. ఇలాగ ప్రతి ఊర్లో ఏమవుతుందంటే దౌర్జన్యం చెప్పారు కదా, రంగస్థలం మంచి టైటిల్ పెట్టారు రంగస్థలం సినిమా, ఒకసారి ఇవాళ రాత్రి అందరూ వీలైతే ఒకసారి చూస్తే ప్రజలే తిరగబడాలండి, వేరేది ఆల్టర్నేటివ్ లేదు. నెక్స్ట్ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలే తిరగబడాలి. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఎన్నికల కమిషన్ కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వీళ్ళంతా తర్వాత, ముందు మీ గ్రామాన్ని మీ ప్రజలు రక్షించుకోవాలి. మీ గ్రామంలో పెత్తందారులు ఇద్దరే ఉంటారు, ప్రజలు 10,000 మంది 5,000 మంది 8,000 మంది 2,000 మంది ఉంటారు, ఆ ఇద్దరినో ముగ్గురినో 10 మందిని చూసి వీళ్ళు జడుస్తున్నారు. నాకు లాస్ట్ టైం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, రైల్వే కోడూరులో వాళ్ళు దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు అంతా కలిపి 100 మందే, ఆ దౌర్జన్యానికి గురవుతున్న వాళ్ళు 30,000 మంది ప్రజలు అంతే ఉంటుంది. వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు కానీ వెనకతలో పోలీసులను పట్టుకొని వచ్చేసరికి, ఒక పోలీసులను పట్టుకు వచ్చేసరికి 30,000 మంది ప్రజలు ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చింది రేపటి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని పారిపోతున్నారు. రైల్వే కోడూరులో 72 నామినేషన్లు ఫైల్ చేసి యాక్సెప్ట్ అయిన నామినేషన్లు విత్డ్రా చేయించారండి, అది కూడా ఎన్నికల టైం అయిపోయిన తర్వాత గతంలో మార్చిలో. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ఫెయిర్ గా జరగాలంటే ఒకటి నామినేషన్ ఫామ్స్ అక్కడ కాకుండా ఆర్డీఓల దగ్గర ఎంఆర్ఓల దగ్గర కాకుండా డైరెక్ట్గా కలెక్టరేట్లో కొన్ని తీసుకునేటట్టు ఏర్పాటు చేయాలి. అలాగే వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్స్ గురించి డిలే చేయకుండా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేటట్టు ఉండాలి. అటువంటి వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ సాయంత్రమే ఇదిగో పలానా ఎర్రవానపాలెంలో నామినేషన్ తీసుకోలేదు కాబట్టి కలెక్టర్కి ఇచ్చారు, ఈ పర్టికులర్ పర్సన్ అక్కడి నుంచి నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసేయాలండి. అప్పుడేమవుతుందంటే ఆ పర్సన్ కంటెస్ట్ చేయడానికి నాకు బరిలో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏకగ్రీవాలని చెప్పి ఇటువంటి దౌర్జన్యం చేస్తే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ April 24th మోడీ గారు మన డెమోక్రసీ స్పిరిట్ కాపాడు పంచాయతీ ప్రభుత్వ షాపుల్లో అమ్మే స్పిరిట్ డెమోక్రసీ ఉండదు. అది కూడా ఈ రెడ్లు బ్రాండ్లే, కొత్త బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ బ్రాండ్లే.
కాబట్టి ఆ బ్రాండ్ లో వస్తున్నాయి అది కాదండి బేసిక్ ఇప్పుడు పొచ్చలపల్లి సుందరయ్య గారు మనకు రెడ్డి గారు అంటే పొచ్చలపల్లి సుందరయ్య గారు గుర్తొస్తారు కానీ అన్ఫార్చునేట్ గా ఇప్పుడు రెడ్డి గారు అనగానే ఇల్లు గుర్తొస్తున్నారు రెడ్డి అనేది ఒక టైటిల్ గౌరవప్రదమైన టైటిల్ అది ఇప్పుడు అసలు ఆ చివర అదేదో ఇదివరకు దాసనారాయణరావు గారు చెప్పినట్టు ఆ పేరు చివర మీద తోకలందుకు ఊరి చివర మా పాకలందుకు అని చెప్పి ఈ దళితులకి వీళ్ళందరికీ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఈరోజు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారండి నేను చూస్తున్నాను నేను చిత్తూరు అనవసరంగా నేను వేసుకున్నాను అనుకున్నా కానీ నాకు కనువిపోయింది చిత్తూరు వెళ్ళిన తర్వాత అప్పటి వరకు నాకు డెమోక్రసీ అంటే ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు నేను అక్కడ రెండు వర్గాలు ఇదివరకు 10% దౌర్జన్యం ఉండేది తెలుగుదేశం టైంలో లేదని కాదు ఒక 10% వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకునే వాళ్ళు 90% జరుగుతుండేది ఇప్పుడు 10% లేదు 100కు 100%. ఇంకొకటి ఏమంటే మొన్న ఏకగ్రీవాలైన వాళ్ళందరూ కూడా ఎర్రచంద్రంలో ముద్దాయిలండి ఇదివరకు గతంలో ఏకగ్రీవం అయిన వాళ్ళందరూ కూడా ఎర్రచంద్రంలో ముద్దాయిలు ఇంకా వాళ్ళు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ అయిపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా ఉంటుందో చూడండి మీరు పర్లేదు కదా ఎంపీ వాళ్ళు ఎంపీటీసీ జడ్పీటీసీ అయిపోతే మండల పరిషత్ కార్యాలయాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాల్లో గంధపు చెక్కలతో టేబుల్స్ గంధపు చెక్కలతో బెంచీలు చేపిస్తారేమో విదేశాలకు పంపించి డబ్బు చేసుకుంటారన్నా చాలా చాలా గౌరవం ఉందండి అయితే రైట్ పట్టాభి గారు ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇప్పుడే మురళి గారు చెప్పినట్టుగా ఎర్రావారి పాలెంలో తహసీల్దార్ గారు వైసీపీ వాళ్ళకి తప్ప నేను ఎవరికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని అంటే ఈ రకమైన సిచ్యువేషన్స్ అధికారులు కూడా అంటే అందరూ ఉండకపోతున్నారండి కొంతమంది ఈ రకమైన వ్యవహారం చేస్తుండడం ఒకవైపు రెండో వైపు బెదిరింపులు అంతు చూస్తా జైలుకు పంపడానికైనా సిద్ధమే జైలుకి వెళ్ళడానికైనా అంటే ఏంటి చంపేస్తామనే కదా చంపడానికైనా సరే సావడానికైనా అనే కదా కామెంటు నాకు మినిస్టర్ సపోర్ట్ ఎంత ధైర్యం అండి నాకు మినిస్టర్ సపోర్ట్ ఉందని ఓపెన్గానే మాట్లాడుతున్నారు ఇంకొక అతను నేను వైసీపీ నాయకుడని ఓపెన్గానే చెప్తున్నాడు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇటు లా అండ్ ఆర్డర్ భద్రత లేకుండా ఇటు రెవెన్యూ కానీ ఇతర శాఖల అధికారుల సహాయ సహకారాలు లేకుండా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ఎలా వేసేది ఎలా ఎలక్షన్లను ఫేస్ చేసేది ప్రజాస్వామ్యం ఎలా నిలబడేది పైగా ఆయన ఎవరు అంటున్నాడు ఏ పెద్ద పెద్ద మాటలు మాట్లాడక రాజ్యాంగం నువ్వే రాయలేదుగా అని అంటే చూడండి ఎంత చులకన అయిపోయిందో పట్టాభి గారు యా వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటటువంటి ఈ సజ్జల ఒక పుస్తకం రాసి పంపించాడంటండి ప్రతి జిల్లాకి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రెండోది అధికారులకి అంటే ఒక బ్లూ బుక్ అన్నమాట ఒక ఎస్ఓపి స్పెషల్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు చూసారా ఒక ఎస్ఓపి ఒక బ్లూ బుక్ దానిలో ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు చెందినటువంటి అంటే బలపరిచినటువంటి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం ఎలా వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు గురిచేయాలి ఇందాక భానుప్రకాష్ అన్నట్టు నరేగా బిల్లులను అడ్డం పెట్టుకుని ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయాలా లేదంటే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆ రకంగా అడ్డుకోవాలా లేదంటే వచ్చిన వారి నామినేషన్ పత్రాలు చించేయాలా లేదంటే పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టించాలా ఇట్లా రకరకాలైనటువంటి మార్గాలు ఆ పుస్తకంలో ఆయన రాసి చక్కగా మొత్తం సర్క్యులేట్ చేశాడు వాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా ఇవాళ అమలు చేస్తున్నారు కాకపోతే ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో ఒక మాట అన్నారు ఇవాళ ఈ బులుగు మీడియా ఈ ఫేక్ మీడియా ఏదైతే ఉందో దానిలో ఏదో పొద్దున్న నుంచి బలవంతంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ జనసేన బీజేపీ అభ్యర్థులు కానీ ఆ పార్టీలు బలవంత పెడుతున్నాయి నామినేషన్లు వేయమని చెప్పని ఏదో ప్రసారం చేస్తున్నారు అది అది తీసుకుంటాం ఉదాహరణ వేరవాసరంలో ఇందాక వీరవాసరంలో మనం చాలా స్పష్టంగా విన్నాం అవును ఎంత ధైర్యంగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నేను రేపు పొద్దున 10 గంటలకి నామినేషన్ వేస్తున్నాను అని చెప్పి అంత దమ్ముగా ధైర్యంగా ఒక అభ్యర్థి మాట్లాడుతున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వైసీపీ నాయకులు మీ బెదిరింపులకు ఎవడో కూడా భయపడేవాడు ఎవడు లేడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా మార్పు వచ్చింది ఏదో ఎంపీటీసీ జడ్పీటీసీలో లాగా రౌడీజం చేసి ఏదో గెలవాలనుకుంటా ఉన్నారేమో ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు సమాధానం చెప్పడానికి దానికి ఇందాక చూసినటువంటి ఉదాహరణ మనందరికీ చాలా స్పష్టంగా అవును ఇక మాకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే వికే గారు మేము ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం 7306299999 అనే ఒక నెంబర్ని ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ నెంబర్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ప్రతి జిల్లా నుంచి కూడా అనేక రకాలైనటువంటి విషయాలు మా కాల్ సెంటర్ దృష్టికి కూడా వస్తున్నాయి ఇవాళ అనేక జిల్లాల నుంచి మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యక్షంగా ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి గ్రామంలో కూడా వీడియోలు కూడా ఉన్నాయి వీడియోలు కూడా ఒక పోలీస్ ఎస్ఐ బహిరంగంగా
మీరు ఏకగ్రీవం చేసుకుంటే మంచిది. మన్న పేపర్ ఆడి చూశారు కదా, మీరు ఏకగ్రీవాలకి మీరు అందరూ సిద్ధపడాలి, మేము కూడా మీ మధ్యలో కూర్చుంటాం వచ్చి అని చెప్పి. అసలు పోలీస్ అధికారులకి ఏం పనండి? ఏకగ్రీవాలు చేయించడం పోలీస్ అధికారుల పనా? వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? ఇవాళ ప్రతి జిల్లాల అధికారులందరూ ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి మనల్ని రికమెండ్ చేసి మన ఈ స్థానాల్లో కూర్చోబెట్టినటువంటి మన బాసుల రుణం తీర్చుకోవాలి అని మెజారిటీగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఈ తాడేపల్లి ప్యాలెస్ బిస్కెట్లకు కక్కుర్తిపడేటటువంటి కొంతమంది అధికారులు, ఇంకా కొంతమంది నిజాయితీగా అధికారులు కూడా ఉన్నారు, మేము వారినేం తప్పుపట్టట్లా, కానీ కొంతమంది అధికార పార్టీకి అమ్ముడుపోయినటువంటి అధికారులు ఇవాళ ఈ రకంగా కూర్చుని పంచాయతీలు చేస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని స్టేషన్లకు పిలిపించి బహిరంగంగానే బెదిరించడం, రాజీలు కుదిర్చే ప్రయత్నం చేయటం, ఏకగ్రీవాలకి మేము వీళ్ళేంటి వీళ్ళు ప్రయత్నాలు ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ఓటమి భయంతో వీళ్ళకి నిజంగా ఈ 20 నెలల కాలంలో ఇదిగో మేము ఇది చేశాం అని ఈ రోజు వరకు వీకే గారు ఒక్క మంత్రి ఒక్క వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలకు ఇది చేశాడు అని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారండి? చేసింది ఏమి లేదు గనక ఇవాళ ఓటమి భయంతో ప్రజల దగ్గర చెప్పుకోలేనటువంటి కాదు కాదు అదే మీడియా అదే మీడియా అనుకుంటున్నారు. అదే మీడియా ఇంకొక వార్తా కథనాలను కూడా ప్రచారం చేస్తోంది. ఏమని అంటే ఈ ఎన్నికల కమిషనర్ గారు ఏదైతే యాప్ చెబుతున్నారో ఎన్నికల కోసం రూపొందించిన యాప్, అది చంద్రబాబు కుట్రలో భాగమే యాప్ కూడా అని. సార్ ఇప్పుడు వీళ్ళు ప్రసారం చేసేటటువంటి తప్పుడు ప్రసారాలకు అంతే ఉండదు. అసలు పదే పదే అసలు ఒక విషయం నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నానండి రాష్ట్ర ప్రజలందరికీ, పదే పదే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అపాయింట్ చేశారు నిమ్మగడ్డ గారిని, చంద్రబాబు నాయుడు గారి మనిషి. అసలు వాస్తవం ఏంటి? ఆ రోజున మా ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు అసలు ప్రతిపాదించనే లేదు, మేము అసలు రికమెండే చేయలా. అది ఆ రోజున ఉన్నటువంటి అప్పటి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గారు ఆయన డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి నియామకం అనేది ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆయన రికమెండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి, ఆయనను మన ఎలక్షన్ కమిషనర్గా పెడితే బాగుంటుందని నరసింహన్ గారు రికమెండ్ చేస్తే ఆ రోజు మేము దానికి సమ్మతించాం. అంతేగాని మేము రికమెండ్ చేసింది ఏం కాదు, అది మేము ఇంకా వేరే పేర్లు ప్రతిపాదించాం, నిమ్మగడ్డ గారి పేరే ప్రతిపాదించలేదు మేము. ఆయన ఆ రకంగా మా పార్టీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, గతంలో వాడు చెప్పి ఇప్పుడు వాడు చెప్తున్నాం. ఆయనే గతంలో హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఆయనే స్వయంగా చెప్పారు, అసలు నా పేరే ప్రతిపాదించలేదండి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నా పేరే రికమెండ్ చేయలేదని చెప్పి. కాబట్టి పదే పదే ఇటువంటి గోబెల్స్ ప్రచారాలు చేతిలో ఒక తప్పుడు ఛానల్ ఒక దొంగ పత్రిక ఛానల్ నోటి పెట్టుకుని పదే పదే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు నమ్మేస్తారు. కానీ వీళ్ళ ఆటలానే ఇప్పుడు గతంలో అలా చేసి ఒకసారి గవర్నమెంట్లోకి వచ్చారు, పదే పదే అదే చీప్ ట్రిక్ ప్లే చేస్తుంటే అది కుదరదు. ఇవాళ మీరు ఇందాక అన్నట్టు ఏబిఎన్ లాంటి ఛానల్స్ ఉన్నాయి, నిజాలను నిర్భయంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ఏబిఎన్ లాంటి ఛానల్స్ ఉన్నాయి కాబట్టే వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇవాళ ఇటువంటి బులుగు మీడియా ఫేక్ మీడియా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నారు కాబట్టే ఆ ప్రచారాలను ఎవరు కూడా నమ్మట్లేదు వికే గారు. రైట్, ఏకగ్రీవాలని చాలా బలంగా సమర్థించుకుంటుంది అధికార పార్టీ. ఏ స్థాయిలో సమర్థించుకుంటుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమనంటే 84% సీట్లు గెలిచాం మేము అసెంబ్లీ ఎన్నికల్లో, 84% సీట్లు గెలిచినప్పుడు ఈ ఎన్నికల్లో లోకల్ బాడీస్లో ఏకగ్రీవాలు ఇన్ని ఏకగ్రీవాలు అవడంలో ఆశ్చర్యమేముంది, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అనే తరహాలో మాట్లాడారు. నిజంగా ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చా? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇక్కడ సత్య గారు, 84% సీట్లు గెలిచాం కాబట్టి మొన్నటి ఎన్నికల్లో 28% జడ్పీటీసీలు లేకపోతే ఇంకో 2000 వరకు ఎంపీటీసీలు ఏకగ్రీవాలు అయ్యాయని అందరూ నోరేళ్ళు పెడతారు కదా, ఓ ఇన్ని ఎలా అయినాయి అని. రామకృష్ణారెడ్డి గారు ఏమంటారంటే, సజ్జల గారు 151 సీట్లు గెలిచాం కదా, ఇవి పెద్ద ఆశ్చర్యం ఎందుకు, దీంట్లో ఏముంది అనేది. అది ఓట్లేసి గెలిచారన్న అంటే అదే ఓట్లేసి గెలిచారు. యా చూద్దాం సత్య గారు చెప్పండి తర్వాత.
ఇది అసలు నామినేషన్ కేయడానికి అవకాశం ఇచ్చుంటే నిజంగా వాళ్ళు గెలుచుంటే గెలవచ్చు. యాక్చువల్గా నిజంగా నామినేషన్లు వేసుంటే రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వేయడం ఎందుకు అని చెప్పి ప్రజలు వేయకపోవచ్చు ఓట్లు మాకు. కానీ నామినేషన్ ప్రక్రియను ఆపడం ద్వారా వాళ్ళు భయపెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే ప్రజలు వీళ్ళ వ్యతిరేకత వచ్చిందని గుర్తించి ఎలాగైనా సరే ఏకగ్రీవం చేయండి, రాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు బొత్స గారు చెప్పారు 90% చేయమని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎవరు ఏరియాలో అయితే మనం ఏకగ్రీవం కాకపోతే వాళ్ళు అసెంబ్లీకి రాకర్లేదు, అక్కడి నుంచి అలాగే రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఏ రకమైన వార్నింగ్ అది? సాఫ్ట్ వార్నింగ్ కాదు, చాలా భయంకరమైన లైఫ్ థ్రెట్లాడదు అన్నమాట. ఇంకొకటి సార్, నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నది, ఈ ఇప్పుడు వీళ్ళు తాయిలాలు అనౌన్స్ చేశారు 15-20 లక్షల వరకు మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా. గతంలో 2019 బిగినింగ్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు తెలంగాణలో కూడా ఇటువంటి తాయిలాలు అనౌన్స్ చేశారండి. అక్కడ ఒక కుర్రవాడు సర్పంచ్ అజరుద్దీన్ అని చెప్పి 27 ఏళ్ల కుర్రవాడు, ఆయన సర్పంచ్గా యునానిమస్గా ఎలక్ట్ అయ్యాడు. ఆయనకి కేసీఆర్ గారు మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి పని చేసేసుకో, నీకు 15 లక్షల నజరాన వచ్చేస్తుంది, ఇన్సెంటివ్ వచ్చేస్తుంది అంటే ఆయన భార్య పుస్తులతో సహా అన్ని తాకట్టు పెట్టి పనులు చేశారండి. పనులు చేసిన తర్వాత ఎన్నాళ్ళు తిరిగినా డబ్బులు రాకపోయేసరికి 500 రూపాయలు ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి పురుగుల మందు తాగి చచ్చిపోయాడండి. నవంబర్ 2020లో అంటే తెలంగాణలో ఇస్తామని చెప్పి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న రాష్ట్రంలోనే ఇస్తామన్న డబ్బులు ఇవ్వక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఇన్సెంటివ్స్ నేను నమ్మొద్దు. ఎందుకంటే నివార్ తుఫాను బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా 23 నవంబర్ ప్రాబ్లం వస్తే మేము డబ్బులు ఇచ్చేసామని చెప్పి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్నారు. అసెంబ్లీ ముట్టడానికి ఒక పిలుపు ఇచ్చాము మేము. అలాగప్పుడు ఎందుకంటే ఈ తప్పుడు వాగ్దానాలు చేస్తుంది ప్రభుత్వం. ఇది నమ్మి కానీ పొరపాటున వాళ్ళ చేతిలో గ్రామాలు పెడితే, గ్రామాలలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వెంకటకృష్ణ గారు, చాలామంది తెలియ ప్రజలకు తెలియంది, గ్రామ సభలు అనేవి అసెంబ్లీ కంటే పవర్ఫుల్. అటువంటి గ్రామ సభలు జరుపుకోవడానికి సర్పంచులు వార్డు మెంబర్లు వాళ్ళ తాలూకాలు ఉంటే అక్కడ గ్రామాల్లో రోడ్లు వాళ్ళు వేసుకోవచ్చు, పాఠశాలలు వాళ్ళు కట్టుకోవచ్చు, లేఅవుట్లో వాళ్ళు పర్మిషన్లు ఇచ్చుకోవచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న రోడ్లకి టోల్ వేసుకోవచ్చు. అలాగే పంచాయతీ 40% వరకు 1 ఏప్రిల్ ప్రతి సంవత్సరం 1 ఏప్రిల్ 40% నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయండి కేరళలో. ఈరోజు కూడా వెస్ట్ బెంగాల్ 50% స్టార్ట్ చేశారు, సరిగ్గా అయ్యింది అవ్వలేదు పడితే ఎంటైర్ స్టేట్ ఎవ్రీ పంచాయతీ విల్ గెట్ 40% ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద పంచాయతీ అకౌంట్. అండ్ పంచాయతీలో గ్రామస్తులు కూర్చొని నిర్ణయించుకుంటారు ఏం చేయాలన్నది. అటువంటి అధికారాలు అలాగ అక్కడ మైనింగ్ కానీ అక్కడ శాండ్ మైనింగ్ కానీ అన్ని కూడా గ్రామస్తులు అధికారాల్లోకి వెళ్తాయి. వెళ్తే ఎంత డబ్బు వస్తుంది? రాష్ట్రం నలుమూలల ఏ మారుమూల ప్రాంతంలో సీమ సిట్టుక్కుమన్నా పెద్దలకి తెలియాలి. చిన్న మైనింగ్ అయినా పెద్ద వ్యవస్థ ద్వారా కాదు, ఇసుకైనా ఇనుమైనా బాక్సైట్ అయినా బంగారం అయినా పెద్దలకే, గ్రామాలకి వీళ్ళకి ఎవరికి రావడానికి కుదరదు. మీరు భలే చెప్తున్నారు. మీరు పెద్దలకు పెద్దలకు తెలియాలో సజ్జలకు తెలియాలో నాకు తెలియదు, కానీ మొత్తానికి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టుకొని, అసలు వాలంటీర్ వ్యవస్థ అంటేనే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అండి, గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకం అండి. అంటే మీ 50 మందికి ఒక మానిటర్ను పెట్టి మీరందరూ మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడ చేసినా సరే మీకు పథకాలు ఆపేస్తాం, మీకు పెన్షన్లు ఆపేస్తాం, అవన్నీ హక్కులు అనుకోవడం లేదు. ఏదో వైసీపీ వాళ్ళ నాన్నగారు సొమ్మిస్తున్నారు, వాళ్ళ తాతగారు సొమ్మిస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళ పథకాలు కూడా వైఎస్ఆర్ ఆసరా ఇంకొక ఆసరా అని చెప్పేసి ఇదివరకు తెలుగుదేశం పెట్టుకున్నప్పుడు రోజా గారు చెప్పారు చాలా తప్పులన్నీ, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇంకొకటి నాకేమంటే ఈ ప్రజలు ఈ ఏకగ్రీవాళ్ళను ఇన్సెంటివ్స్ ఇస్తారని చెప్పి ఏకగ్రీవాళ్ళకి వెళ్ళొద్దండి. నంబర్ 2, ఎక్కడ కూడా ఒక దౌర్జన్యం చేసి బలవంతంగా ఏకగ్రీవం చేస్తే ప్రాణం పోయినా సరే, ఎందుకంటే మన తాత ముత్తాతలు వాళ్ళ ప్రాణాలు అర్పించి తీసుకొచ్చిన స్వరాజ్యాన్ని, మన దేశ స్వరాజ్యాన్ని గ్రామాలకు చేరకుండా ఆపేస్తున్నారండి ఈ పెద్దంతార్లు. వాళ్ళని డెఫినెట్గా అవసరమైతే ఎంత దగ్గరైనా సరే మన గ్రామ స్వరాజ్యాన్ని మనం కాపాడుకోవాలి. గ్రామంలో యువతకి, గ్రామంలో ఉన్న పెద్దలకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన తాత ముత్తాతలు ప్రాణత్యాగం చేసి తెచ్చిన స్వాతంత్రాన్ని ఈ దగుల్ బాచీల చేతిలో పెట్టొద్దండి, ఈ దగుల్ బాచీల చేతిలో పెట్టొద్దని చెప్పి మీకు మీ ద్వారా నేను నమస్కరించి అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఏ పార్టీ అని కాదు, గ్రామాల్లో మీరు స్వరాజ్యం చేసుకోండి. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు,
వీళ్ళు జనసేన పార్టీలకే అభ్యర్థులు దొరకడం లేదని. సరే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం 40% ఓటు బ్యాంక్ ఉంది, ఏది ఎన్నికలప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా పెరిగే ఉంటుందనేది వారి అంచనా. మరి అలాంటి పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు, ఇంతో అంతో జనబలం ఉండి చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ గారి జనసేనకి అభ్యర్థులు దొరకట్లేదు అంటే మరి మీకు మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అధికార పార్టీ యొక్క సొంత మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదన్నా, జనసేనకి భారతీయ జనతా పార్టీకి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో మనకు మాకు బలమైన క్యాడర్ ఉంది. వ్యక్తులను మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అన్ని అసెంబ్లీలో అన్ని మండలాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. సంయుక్తంగా మేము మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా జనసేన భారతీయ జనతా పార్టీ బలం ఏదో రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని తెలుస్తుంది. అంత అవహేళన చేస్తూ కొన్ని ఛానల్స్ లో మమ్మల్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు. ఈ ప్రక్రియ మంచిది కాదు. ఎందుకంటే సొంత డబ్బా అంటారనమాట, వాళ్ళ మోసం వాళ్ళ డబ్బాలు కొట్టుకునేది. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు వాళ్ళ వ్యవహారశీల ఎలా ఉంది మా బలం మీద మాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మా ఇద్దరికి ఉన్నటువంటి బలం రాబో రోజుల్లో ఈ వైసీపీ పార్టీ తెలుసుకుంటుంది. వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ మధ్య కొంత కన్ఫ్యూజ్ కూడా, కమలానికి జనసేనకి విభేదాలని కొన్ని ఛానల్స్ లో కూడా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోగలిగారు. మేమిద్దరం బాగున్నాం, సఖ్యతగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర ముందుకు పోతాం. కాదులే భానుప్రకాష్ రెడ్డి గారు, అది తప్పు. ఎందుకంటే అది చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు జనసేన పార్టీ యొక్క నిజానికి ఇప్పుడు సందర్భం కాదు, అయినా కూడా మీరు అన్నారు కాబట్టి కొన్ని ఛానల్స్ అన్నారు, కొన్ని ఛానల్స్ నాకు అనవసరం. నేనే దాన్ని ఇష్యూ చేశా. ఎందుకంటే ఆ రోజున ఆ పర్టికులర్ డే జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మనల్ని చిన్నచూపు చూస్తోంది, మనల్ని కేర్ చేయడం లేదని చాలామంది నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఆ రోజున అది ఇష్యూ అయింది. మీరు తర్వాత సద్దుమణి గారో లేదా రాజీ పడ్డారో లేదా ఒకళ్ళకొకళ్ళు ఇంటికెళ్ళి సోమవీరరాజు గారు కూడా కలిసి మాట్లాడారు కాబట్టి ప్యాచప్ అయి ఉండొచ్చు, మంచిదే. రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మళ్ళీ ప్యాచప్ చేసుకోవడం అనేది మంచి ప్రజాస్వామ్య ప్రక్రియ అది. కాబట్టి అది ఆ రోజున, ఆ రోజు అది ఇష్యూ, ఈ రోజున అది ఇష్యూ కాకపోవచ్చు. డెఫినెట్గా ఆ రోజున జనసేనకి మీ జనసేన మీ పట్ల చాలా ఆగ్రహంగా ఉండింది ఆ రోజున. ఇప్పుడు లేదేమో, ఇప్పుడు లేదేమో, ఇప్పుడు లేదేమో, లేదు అప్పుడు ఉంది, అప్పుడు ఉంది. ఐ నో దట్ ఆ రోజున ఉంది. ఇప్పుడు అలాగే చెప్తారు ఆ రోజున పెద్ద చర్చ జరిగింది నా డిబేట్ లో జనసేన నాయకులు నా డిబేట్ లో కూడా. సరే ఓకే, అది ఆ రోజు అయిపోయింది, ఇప్పుడు అది ఇష్యూ కాదు. కానీ ఇక్కడ నేను ఏమంటానంటే, మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నాయకుల్ని అభ్యర్థుల్ని అడ్డుకున్నారు కదా, చివరికి సరే ఇంతో అంత బలం తక్కువ ఉంది అని చెప్పుకునే బీజేపీ తరపున ఒక మహిళా నేత నెల్లూరు జిల్లాలో ఒక మహిళ నేతగారో కాదు కార్యకర్తే నామినేషన్ వేయడానికి వెళ్తే కత్తులతో ఆమె చేతులు కూడా నరికిన సందర్భం చూశాం కదా. అలాంటిది అభ్యర్థులు దొరకట్లేదని ఎలా అనగలుగుతున్నారు వీళ్ళు? ఈ రకమైన ప్రచారం ఎలా వస్తుంది? వాళ్ళ భ్రమలో ఉన్నారని అంటున్నా, వాళ్ళ భ్రమలో ఉన్నారు. వాళ్ళు చెప్పింది వాస్తవం కాదు. ఏబిఎన్ ద్వారా నేను ఈరోజు చూస్తున్నట్టు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ జనసేన బలం రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఒక అహంకార ధోరణితో వీరు వ్యవహార చేయనుంది. ఈరోజు ప్రజాసమ పద్ధతిలో జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఎలా ఏకగ్రీవం, ఇంతకుముందు మీరు చూసారు దాదాపు వీడియోలు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇవ్వండి. ఎక్కడైనా అన్యాయం జరిగితే మీరు ఇమీడియట్ గా టెలికాస్ట్ చేయండి, ప్రజలకు తెలుస్తుంది. ఏబిఎన్ ప్రచారాలు ఆపినంత మాత్రాన ప్రజలు చూస్తారు, నా యూట్యూబ్ లో చూస్తారు. మిగతా చాలా మార్గాలు ఉన్నాయి దాన్ని చూసేదానికి. కాబట్టి ఎవరు మా మిమ్మల్ని అరిచేత్తో దానివంటారు, సూర్యుని ఆపగలరా? కాబట్టి ఎవరు ఏ ఛానల్ ని ఆపలేరు. మీరు దయచేసి ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రమోట్ చేసే దిశగా ఈ 10 రోజులు దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే సుమోటోగా వీటి కేసులన్నీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ మేము అన్ని ప్రాంతాల్లో మేము మాట్లాడుతున్నాం మా అభ్యర్థులతో. మేము తొందరలోనే నామినేషన్ ఆల్రెడీ ఈరోజు 1వ రోజు కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఎక్కడెక్కడ ఏమే విధంగా మేము ముందుకు పోవాలి మేము పోతామన్న రైట్. ఒకవైపు మురళి గారు, ఒకవైపు ఏమో ఏకగ్రీవాల కోసం ఒత్తిడి, రెండో వైపు ఏమో నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం, మూడో వైపు ఏమో పోలీసులు రెవెన్యూ యంత్రాంగం చేత సహాయ నిరాకరణ ప్రతిపక్ష పార్టీలకు కానీ పార్టీలు బలపరిచే అభ్యర్థులకు కానీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, లేకపోతే నామినేషన్లు ఇవ్వకుండా పోలీసులు నిర్బంధం చేయడం ఇలాంటివి అన్నిటికీ మించి ఇప్పుడు అసలు అభ్యర్థులే లేరు, వీళ్ళకి అభ్యర్థులు దొరకడం లేదనే ప్రచారం మరొక వైపు. సో ఈ ఖచ్చితంగా ఈ పార్టీల ఈ కోవలో మీరు కూడా వస్తారు అభ్యర్థులు దొరకడం లేదని చేసే ప్రచారంలోకి, మీ పార్టీ పేరు కూడా వస్తుంది. ఎందుకంటే సరే క్యాడర్ ఉన్నా కూడా
కాస్త వెనకబడిన పార్టీగా క్యాడర్ ఉంది నో డౌట్ అందులో కాకపోతే ఏంటంటే కొంచెం సీట్లు తక్కువ ఉన్న పార్టీలుగా కాబట్టి మీకు కూడా అది వర్తించుద్ది సో మీ పరిస్థితి ఎలా ఉంది గ్రామాల్లో ఏ ఒకటి మేము ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పోటీ చేసే పరిస్థితి మా పార్టీకి లేదు మా పార్టీ బలం ఉండాలి ఎంతో కొంత మేము ప్రభావితం చేయగలము అనుకుంటేనే పోటీ చేస్తాం లేదంటే మా పార్టీ టికెట్ కావాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చే స్వభావం కానీ ఆ పద్ధతి కూడా మాకేం లేదు అది మీకు అందరూ కూడా తెలుసు నేను ఇక్కడ ఏమంటున్నానంటే దీని మీద మాట్లాడాల్సింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కారణం ఏమంటే వాస్తవంగా అభ్యర్థులు ఉన్నారా లేదా అనే విషయం తెలియాలంటే ఆన్లైన్ దరఖాస్తుని ఆమోదిస్తామని ప్రకటన చేయమండి రేపు మొత్తం 90% కాదు కదా 10% ఏకగ్రీవాలు ఉండవు ఈ రాష్ట్రంలో అది జరగబోయేది తెలంగాణలో ఆన్లైన్ సిస్టమ్ ని యాక్సెప్ట్ చేశారు గత ఎన్నికల గతంలో ఈ కరోనాకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా దీన్ని ప్రధానమైన అంశంగా మేము చెప్పాం ఆన్లైన్ దరఖాస్తులు తీసుకొని ఎందుకనంటే మేము ప్రభుత్వ కార్యాలయాలకు రానివ్వకుండా ఉండ్రి దరఖాస్తు ఇవ్వడానికి వీల్లేదు ఎక్కడ పోయినా కొడతారో చంపేస్తారో అని తెలియనటువంటి పరిస్థితి పోయిన ఎన్నికల్లో కూడా దాడులు చేశారు తల్ల పగలు కొట్టారు చేతులు విరగ కొట్టారు ఒళ్ళంతా రక్తగాయాలతో ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జరిగినటువంటి ఘటనలన్నీ మనకు తెలుసు తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు జరగవని గ్యారంటీ ఏమీ లేదు ఇప్పుడు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో జరగడానికి అవకాశం ఉంది అనేది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది చాలా ఘటనలు పరిశీలన చేస్తే నేను అనేది ఇన్ని దాడులు ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్న ఈ పరిస్థితుల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎన్నికల కమిషన్ గమనించి ఆన్లైన్ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆన్లైన్ దరఖాస్తులు ఇది కొత్త ఏం కాదు చాలా రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే పెట్టారు మొన్న ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ దృష్టి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులను యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి పద్ధతిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకొని వస్తే చాలా ప్రయోజనం జరుగుతుంది ఈ ఫేక్ ఏకగ్రీవాలన్నీ కూడా పక్కకు పోతాయి చాలా మంది పోటీలో రావడానికి అవకాశం ఉంటుంది ఏ ఊర్లో నుంచి అయినా ఆన్లైన్ చేసేయచ్చు ఆన్లైన్ తర్వాత ఎట్లా ప్రచారం చేసుకుంటారో ఏదని సెకండరీ కానీ అసలు దరఖాస్తునే ఇవ్వడానికి వీల్లేనటువంటి ఒక వాతావరణం సృష్టించేసి భయానకమైన పరిస్థితులు పెట్టి పోలీసుల ద్వారా రౌడీల ద్వారా వైసీపీ నాయకుల ద్వారా లేదంటే రెవెన్యూ ఇంత మునుపు చెప్పారు అంగళ్ళు ఉంటే అంగళ్ళ మీద దౌర్జన్యం కాంట్రాక్టర్ ఉంటే కాంట్రాక్టర్ మీద దౌర్జన్యం ప్రభుత్వ స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ పోవాలని అంటే అది ఆన్లైన్ దరఖాస్తులు తీసుకోవడం అనేది పరిష్కారంగా ఉంటుందని నాకు అనిపిస్తా ఉంది కాబట్టి నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ కుమార్ గారు దీని మీద ప్రకటన చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని పేటూరు గ్రామంలో ఒక పోలీస్ అధికారి ఏకగ్రీవం కోసం చెప్తున్న వీడియో ఒకటి ఇప్పుడే రిసీవ్ అయింది మాకు ఒకసారి అది చూడండి చూసిన తర్వాత డిబేట్ కంక్లూడ్ చేద్దాము ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి లేదు మేము ఆశించేది ఏమంటే యునానిమస్ చేసుకుంటే చాలా సంతోషం ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు న్యూస్ పేపర్ చూసాం చూడగానే దాదాపు మీ విలేజ్కి అయితే ఒక 15 లక్షల రూపాయలు ఇతోధికంగా మీ పంచాయతీకి ఇచ్చేటువంటి అవకాశం అదృష్టం కూడా ఉంది కాబట్టి మీ పార్టీ తరపు పెద్దలు ప్రజాప్రతినిధులు మీకు సంబంధించినటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అందులో మా సూచనలు సలహాలు కానీ ఏమైనా అవసరమైతే ఇవ్వడానికి మేము కూడా మీతో పాటు కూడా కూర్చొని డిస్కషన్ చేసి దానికి ఒక ఎలాంటి ఎందుకంటే 5000 మంది ఓటర్స్ రావాలా వాళ్ళకి సంబంధించి ఓటు సద్వినియోగం చేసుకోవాలా అవన్నీ కూడా బూతులన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నాయి సో దానికి సంబంధించి పోలీస్ పహారా వివిధ అధికారుల సో అది అంటే ఒక పోలీస్ అధికారి మీటింగ్ పెట్టి పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు మీరు యునానిమస్ చేసుకోండి అవసరమైతే మేము కూడా కూర్చొని సెటిల్ చేస్తాం అంటే సెటిల్ అంటే మేము అదే ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే మేము దగ్గరుండి చేపిస్తాం అంటే ఇది అవసరమా ఇది వాళ్ళు అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ప్రశాంతంగా జరగడం జరిగేలా చూడడం పోలీసుల బాధ్యత ఏకగ్రీవం చేసుకోమని సలహా ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదు కదా పట్టాభి గారు దీని మీద మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ బ్రీఫ్గా ఇప్పుడు ఇదే ఇందాక నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ ఇదే వెంకటకృష్ణ గారు అనేక జిల్లాలలో పోలీసులు తమకు సంబంధం లేకపోయినా ఇటువంటి కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు ఇవాళ బెదిరించి భయపెట్టి తప్పుడు కేసులు పెట్టి మేము రాజీలు కుదురుస్తాం మీరు రండి కూర్చోండి అని చెప్పి అసలు పోలీసులకేం పనండి
వాళ్ళ డ్యూటీ ఏంటి? శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగటం అనేది జరిపించడం అనేది వాళ్ళ డ్యూటీ. అది పక్కన పెట్టేసి ఈ మధ్యలో కూర్చుని ఈ ప్రయత్నాలు ఏంటండి? కాబట్టి దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, ఆల్రెడీ పెద్ద ఎత్తున మద్యం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే కొద్ది గంటల క్రితమే మైలవరం నియోజకవర్గంలో పొందుగుల గ్రామంలో మా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ వారు తీసుకొచ్చిన పంచటానికి తీసుకొచ్చినటువంటి మద్యం బాటిళ్ళన్నీ కూడా పట్టించడం జరిగింది పెద్ద ఎత్తున. కాబట్టి రెండో పక్కన ఈ చీప్ లిక్కర్ సరఫరా ప్రారంభమైపోయింది. యంత్రాంగాన్ని దుర్వినియోగించారు, పోలీసులను తీసుకెళ్ళి అక్కడ పట్టి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడు పోలీసులు పట్టిస్తే ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే అవి మళ్ళీ ఎటు వెళ్తాయో మనందరూ ఊహించగలం. కానీ మా బాధ్యతగా ఇవాళ అక్రమ మధ్య రవాణా జరుగుతుంది, మేము ఒక చోట స్టోర్ చేసినటువంటివన్నీ కూడా పొందుగుల గ్రామంలో మేము పట్టించాం. ఆ తర్వాత మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారిని ఏం చేస్తారో, మళ్ళీ ఎటువైపు తరలిస్తారో అది మాకు తెలియదు, అది మనం చూడాలి. కాబట్టి ఈ రకంగా అంటే వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం, ఈ రకమైనటువంటి తప్పుడు పనులు పాల్పడడం కూడా పెద్ద ఎత్తున ప్రారంభం అయిపోయాయి. వెంకటకృష్ణ గారు, రైట్, సత్య గారు, ఎన్నికల్లో పోలీసులు చాలా కీలకమైన రోల్ ప్లే చేయాలి, నో డౌట్. ప్రశాంతంగా జరగాలంటే ప్రత్యేకించి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి, కాబట్టి పోలీసుల రోల్ చాలా ఇది. కానీ వెళ్ళి ఏకగ్రీవం చేసుకోండి అని అనంటే ఆ రకమైన ప్రచారం ప్రభుత్వం తరఫున ఆ ప్రచారం చేస్తున్నారా? అది వీళ్ళ డ్యూటీనా? లేదండి, అది డెఫినెట్గా ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు ఈ రోజే సస్పెండ్ చేయాలండి. మీ ద్వారా నేను ఎన్నికల కమిషనర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజే అతన్ని విధుల నుంచి కాదు పర్మనెంట్గా పోలీస్ ఉద్యోగం నుంచి తీసేయాలి. అలాగ చేయకపోతే మిగతా దగ్గర పోలీసు వాళ్ళు దారిలోకి రారు. అలాగే ప్రవీణ్ ప్రకాష్ గారిని ఐఏఎస్ నుంచి తీసేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ఐఏఎస్లో ఉండడానికి వీల్లేదు, అధికారిగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం అధికార ఉన్నతాధికార ఉల్లంఘన ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆయన సర్వీసులో కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఎస్పెషలీ ఇటువంటి సెన్సిటివ్ టైంలోని, ఎలక్షన్ టైంలోని, మొత్తం ఎన్నికలకు విఘాతం కలిగించిన అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన హంతకుడిగా ప్రవీణ్ ప్రకాష్ మిగిలిపోతాడండి. అది చాలా పొరపాటు. ఇతను కూడా అదే చేస్తున్నారు. ఈ పోలీసు అధికారి లోకల్ స్థాయిలో చేశాడు, ఆయన రాష్ట్ర స్థాయిలో చేశాడు. కాబట్టి ఇతను చిన్న హత్య చేశాడు, ఆయన మాస్ హత్య చేశాడు. కాబట్టి వీళ్ళు నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తే తప్ప వాళ్ళు దారిలోకి రారండి, గాడిలో పడదండి, ఎలక్షన్ గాడిలో పడదు. కానీ నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తే రేపటి నుంచి చూడండి పోలీసులు అందరూ చక్కగా ఉంటారు. రైట్, మురళి గారు, రంగస్థలంలో పోలీసుల పాత్ర ఏమనిపిస్తుంది? అదే నేను ఇంత మునుపు చెప్పాను కదా సార్, పోలీసుల ఉద్యోగం పోలీసులు చేయాలా, రెవెన్యూ వాళ్ళ ఉద్యోగం రెవెన్యూ వాళ్ళు చేయాలా, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, లేదా ఊర్లో పెద్ద మనుషులు మాట్లాడుకొని చేసుకోవాల్సిన వ్యవహారాలని పోలీసులు పోలీస్ స్టేషన్లో కూర్చొని చేసే పని వీళ్ళు చేయకూడదు, ఇది తప్పు. 100కి 100 పాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. సహజంగా నేను చూసిన ఇదేంటంటే, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ఇలాగ మీటింగులు పెట్టి అందరూ ఓటేయాలి, అందరూ ఎలక్షన్లో పాల్గొనాలి, ఎలక్షన్లు ఎవరు బహిష్కరించొద్దు, ఎందుకంటే నక్సలైట్లు బహిష్కరణ పిలిపించేవాళ్ళు కదా, కాబట్టి అందరూ ఓటేయాలని మీటింగులు పెట్టడం చూశాను నేను, ఎస్పీలు ఎస్ఐలు సిఐలు అందరూ. కానీ ఇది అంటే ఓటింగ్ వద్దనే తరహాలో ఉంది ఇది. చెప్పండి భాను గారు, వీరి మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఉదాహరణ, గతంలో మా పొంగునూరులో వైసీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కొడితే పోలీస్ స్టేషన్ పోతే పేర్లు చెప్తే ఈ పేర్లు రాయదు ఇంకో పేర్లు చెప్పని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారన్న అది పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పేర్లు చెప్తా అంటే కూడా పేర్లు రాసుకోలేని పరిస్థితి ఉందంటే, ఈ రోజేమో ఈ పోలీస్ అధికారి ఈయనకేం పనన్నా? మీ పోలీస్ మాన్యువల్ ఒకసారి చదవండి, దయచేసి మాన్యువల్ చదవండి, మీ డ్యూటీస్ ఒకసారి తెలుసుకోండి. మన గవర్నర్ గారు యాక్టివ్ ఉంటే ఇలాంటివి జరిగే కాదు, వచ్చిన సమస్య అది. మన గవర్నర్ గారు యాక్టివ్ లేక ఈ సమస్య అది. గవర్నర్ గారు ఇలా ఎస్సీ వ్యవహారాలు అంతా ఇంటర్ఫీర్ కారన్నా? ఎందుకు కారన్నా? రాబో రోజున చర్యలు చాలా కఠినంగా ఉంటాయి, అది మాత్రం మేము భరోసా ఇస్తున్నాం. అవునా? ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం కల్పించే దిశగా ఉంటుంది, ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్ భాను ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మురళి గారు అండ్ పట్టాభి గారు, సత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.